నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, నేను తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ పక్క నేనున్నాను ఈ ఇష్యూలో. ప్రకాష్ రాజ్ గారు తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పక్కన ఉన్నారా లేదా ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారా? ఆయన 100% చెప్పాలి. నేను తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ పక్కన ఉన్నా, ఆయన ఎవరు పక్కన ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారా లేదా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? మేమందరం నమ్ముకొని మా జీవనాధారం ఇది, మా ఇండస్ట్రీ తరఫున ఉన్నారా? అదొక్కటి నా క్లారిటీ. ఆయన అడిగి మీరు తీసివ్వండి. అంటే ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేయట్లేదా? అది మీరు చెప్పండి, మీరే కదా డివైడ్ చేసేది. ఆయన అడగండి. నేను ఇప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ ఏ వెరీ నా క్వశ్చన్కి ఆన్సర్ ఐ నీడ్ అన్ ఆన్సర్. ఆయన నిన్న కామెంట్ చేసింది నేను చూడలే బ్రదర్, ఐఎమ్ సారీ. ఆయన నిన్న కామెంట్ చేసింది నేను చూడలేదు. నేను అడిగేది ఒకటే, నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పక్క మేమందరం ఉన్నాం, నేను ఉన్నా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పక్కన ఉన్నా. ఇంకొక మాట, నిన్న ప్రకాశ్ రాజ్ టీవీ నేను విన్నప్పుడు చూసినప్పుడు నేను కొంచెం తక్కువ చూసాను, ఎందుకంటే మా తేజ్ బాబు గుంటలో యాక్సిడెంట్ అవ్వటం వల్ల గత 20 రోజుల నుంచి నేను కొంచెం ఫోకస్డ్గా లేను. ఆ తర్వాత అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను. మంచు విష్ణు ఎందుకు అలా అన్నాడు అర్థం కాల. ప్రకాష్ని ఛాలెంజ్ చేశాడు, నువ్వు పవన్ కళ్యాణ్ వైపు ఉంటావా, ఇండస్ట్రీ వైపు ఉంటావా, ఏంటి అసలు ఈ క్వశ్చన్ ఏంటి? సరే ప్రకాష్ రాజ్ని అనడానికి ఏదో మా రాష్ట్రం కాదు అని చెప్పచ్చు. కళ్యాణ్ బాబు ఏంటి, తెలుగుడు కదా, తెలుగు ఆర్టిస్ట్ కదా, ఏం ఆలోచిస్తున్నారు, ఎట్లాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో నాకేం అర్థం కావట్లా. మధ్యలో నేను ప్రకాష్ రాజ్కి సపోర్ట్ ఇచ్చినందుకు ఎప్పుడో జరిగిన మా అసోసియేషన్ బిల్డింగ్ గురించి అది ఎత్తారు కొంతమంది. ఎన్నిసార్లు ఎత్తారు నాయన అది బిల్డింగ్ గురించి? అది మా అసోసియేషన్లో అట్లీస్ట్ చిన్న చిన్న ఆర్టిస్టులు మాదంటూ కూర్చుంటానికి ఒకటి ప్లేస్ పెట్టాం. ఈ రైటర్స్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. అది దాంట్లో మన మా అసోసియేషన్కి అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ 140-170 square yards ఉంది మనకి. దాన్ని మేము కొన్నప్పుడు దాదాపు 90 lakhs అయింది. ఆ డబ్బు ఎందుకు మేము పెట్టామంటే, ఆ డబ్బు అక్కడే ఉంటే ఇయర్లీ 8 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అది కట్టకుండా ఉండటానికి కోసం అప్పట్లో ఉన్నటువంటి మల్లికార్జునరావు గారు సెక్రటరీ, పరుచూరి బ్రదర్స్ చాలా ఆత్మీయులైన వ్యక్తులు మన మోహన్ బాబు గారికి, అలాగే నాకు సెక్రటరీ నిలబడిన శివాజీ రాజా ఓడిపోయాడు. మోహన్ బాబు గారు సెలెక్ట్ చేసినటువంటి, నేను సపోర్ట్ ఇచ్చినటువంటి మల్లికార్జునరావు గెలిచారు. సో మేము మాకేం ఏ ఫీలింగ్ లేదు, గుడ్. మే వీళ్ళందరూ ఓకే అయిన తర్వాతే కొన్నాం. సరే ఇప్పటికి ఒకవేళ నేను ఏదన్నా తప్పు చేసి కొనుంటే కూడా ఆ డబ్బు అట్లా ఉండుంటే బాగుండేది. దాన్ని 40 లక్షలకు 35 లక్షలకు ఎదురు రిజిస్ట్రేషన్ కూడా వీళ్ళే కట్టి 35 లక్షలకు 36 లక్షలకు ఉన్నారు. ఇప్పుడు కనుక ఆ ల్యాండ్ ఉంటే, ఇప్పుడు కనుక అది ఉండుంటే మనకున్న 150 గజాల్లో మినిమం 100,000 రూపాయలు చీ అనుకున్న రేట్ అనమాట. అది చాలా తక్కువ రేట్ అనుకుంటే అది 1.5 crore వర్త్ ఆఫ్ ల్యాండ్ అది మనకుంది. అది అమ్మిపడదుపారు. దానికి ఆన్సర్ లేదు నరేష్ దగ్గర నుంచి కానీ, లేకపోతే ఎందుకంటే నరేషే సంతకం పెట్టాడు, శివాజీ రాజా ప్రెసిడెంటు. అయితే ఎందుకు అమ్మారు ఏంటనేది అనే వాళ్ళ మీద నేరం మోపట్లా. ఎందుకంటే మోహన్ బాబు అన్నయ్య గారు నన్ను అడిగారు, నా పేరు చెప్పలేదు బాబు ఆయన, ఆయనకి ఎందుకు అనుకుని తక్కువకి అంత ఎక్కువ కొనడం ఎందుకు, అంత తక్కువ కమ్మడం ఎందుకని. ఎక్కువ కొనందుకు నేను సాయంత్రం చెప్పాను, తక్కువ కొనందుకు మీకు కృష్ణుడిలా కాపలా కాస్తుంది కదా, అతను అడగాలి కదా మీరు, నన్ను ఎందుకు అడుగుతున్నారు అర్థం కదా. ఇది నేను చెప్పున్నాను యాక్చువల్గా, ఒకడైతే చెప్పగలుగుతాం. ఇంకొక మాట విన్నాను ప్రకాష్, మరి ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలీదు. ఆర్టిస్టులకి ఫస్ట్ టైం మా అసోసియేషన్ మెంబర్లకి డబ్బు ఆశ చూపిస్తున్నారు అని విన్నాను. అది ఎంతవరకు ట్రూ నాకు తెలీదు. అంటే ఆల్రెడీ మేము 10,000 ఇచ్చాము, ఇంకొంత కాలం తర్వాత మీకు ఇవ్వబోతున్నాము అని మాట. అంటే ఇంక ఇది ఇక మా అసోసియేషన్ని నేను ఒకసారి ఎందుకో ఒక మాట అన్నా, మా అసోసియేషన్ మసకబారిపోయింది అని. అంటే ఈ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఇప్పుడు చెప్తున్నాను, మా అసోసియేషన్ మసకబారబోతుంది. మా అసోసియేషన్ మెంబర్స్ యొక్క ప్రతిష్టని దిగజార్చడానికి జరగబోతుంది కుట్ర అని విన్నారు. అది ఎంతవరకు ట్రూ
ఫాల్సో నాకు తెలియదు. ఈ ప్లీజ్ బట్ అసోసియేషన్ మెంబర్స్ని ఎవరిని కూడా అలాంటి ప్రలోభాలకు లొంగద్దు. ఎందుకంటే మీకు ఒక లాంగ్ ఫ్యూచర్ చూపించడానికి వచ్చాడు ప్రకాష్.